నా బంగారం, ఇది నా బంగారం. పాప నాతో పాటుగా అది కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది. చాలామంది తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చూసినాక అడిగితే ఒకటే చెప్పాను, అది కష్టంలోంచి ఎదురు దెబ్బలతోటి తను పడ్డ బాధతోటి ఆ ఉక్రోషం ఆక్రోషంతో ఇచ్చినటువంటి అది ఇంటర్వ్యూ అని చెప్పి చెప్పాను. దాంతో మీకు అర్థమై ఉంటుంది సుస్మితా పటేల్ తన జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిందో అని. ఇంకా నా చిన్న బంగారం కొండా శ్రేష్ఠ పటేల్, 11 ఇయర్స్ నా జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు కొంచెం టెన్షన్స్ అట్లాంటివి పొలిటికల్ ఉండేటివి, కానీ ఇది పుట్టినాక నేను అన్నీ మర్చిపోయాను. ఈరోజు చాలా ప్రశాంతమైన జీవితంలో తనతో గడుపుతూ ఉన్నాను. ఆర్జీ వెనక ఫ్యామిలీస్ అంటే ఇష్టం. అమ్మ ఆర్జీవి గారు అమ్మగారు వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. సరే, ముకుంద్ గారికి ముఖ్యంగా మా అల్లుడు అభిలాష్, అభిలాష్ గారి గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మమ్మల్ని భరిస్తున్నందుకు, కొండా ఫ్యామిలీని ఎవరినైనా భరిస్తారా అండి? భరిస్తారా? ఆర్జీవి గారు భరిస్తా ఉన్నారు ఒక పక్క, అక్కడ అభిలాష్ భరిస్తూ ఉన్నాడు ఒక పక్క. మీరు భరిస్తున్నారా లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారా? రెండు. ఏదో తిరకాసు సమాధానం నాకు నచ్చదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా సంతోషంగా అంటే ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే భరిస్తున్నారా చెప్పండి. కానీ జీవితమే తిరకాసు, తిరకాసు లేకపోతే మాది మిమ్మల్ని వదిలిపెట్టాను. మా ఫ్యామిలీతో మీ అనుబంధం నేను అది లాస్ట్ ఒక్కసారి చెప్తా. అది మురళి మాట్లాడిన తర్వాత దానికి క్వశ్చన్ పెండింగ్ లో ఉంది, అది డైరెక్టర్ గారు. అది మీరు గుర్తుండి నాకు మళ్ళీ. ఇరా మై క్యారెక్టర్, ఓకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అసలు నేను చిట్టక మొదలు బాంబే అమ్మాయి అనగానే చాలా డౌట్ పడింది, అంటే నా పోర్షన్ ఎట్లా చేస్తుంది అని. కానీ చాలా కష్టపడ్డది. నేను ఆమెను ముందు కలవలే అసలు, నేను కానీ ముందు కలిసి ఉంటే నా బాడీ లాంగ్వేజ్ అది చూసుకునేది. కానీ బట్ ఆమె యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ కూడా చూసి నా బాడీ లాంగ్వేజ్ నేర్చుకొని ఆమె యాక్ట్ చేసింది. వాస్తవంగా ఆమె నన్ను చూడను కూడా చూడలేదు, మధ్యలో ఎప్పుడో ఒక్కసారి కలిసింది. ఇంకా తను కొరియోగ్రాఫరు ఆ సురేఖ, మన ఆడిటోరియం సాంగ్ తను కొరియోగ్రఫీ చేసింది. బోస్ అన్న రాశాడు, ఒక 2 నిమిషాలు మాట్లాడిండు నాతో ఫోన్లో. నేను 2 నిమిషాలు ఆయన అడిగింది చెప్పా, 2 నిమిషాలు అడిగింది చెప్పిన దాంతో ఆ పాట బయటకు వచ్చింది. అక్క మీకు తెలుసో తెలీదో, అన్నకు చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నా మనసులో ఉన్న భావాలను ఒక పాట రూపంలో ఆయన చిత్రీకరించి మమ్మల్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంకా పాడింది మా అన్న, పేరేం పేరు అండి, బాలాజీ గారు, ఈయన పాడారు. ఇంకా క్రూ మ్యూజిక్ డైరెక్టర్గా పెళ్లి సాంగ్ రాసింది ఈ అబ్బాయి, తను ఆడిటోరియం సాంగ్ రాసింది ఈ అబ్బాయి.